బీఆర్ఎస్ పార్టీకి గుంటాల మాజీ ఎంపీపీ అరుణ రమణారావు తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి 200 కార్యకర్తలతో రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ అరుణ రమణారావు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా దివంగత మాజీ మంత్రి గడ్డన్న అనుబంధం ఉందని చెప్పారు. కాకహయాంలో ఎంపీపీగా కొనసాగిన అనుబంధం గుర్తు తెచ్చుకున్నారు. అప్పట్లో ఎంపీపీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజలు గుర్తు చేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి తనయుడు గడ్డిగారి విఠల్ రెడ్డి గెలుపు కోసం 2 సార్లు తన కుటుంబ సభ్యులు తోడ్పాటును అందించారని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మధ్యవర్తి దళారులను నమ్మి అభివృద్ధి కోసం తోడ్పాటును అందించలేదని మండిపడ్డారు. పథకాలు ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని పేర్కొన్నారు. ప్రతి పనికి చేతివాటం అందిస్తే ఫైల్ కదులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయం నుండి మా కుటుంబము కంప్లీట్ గా గడ్డన్న గారి కుటుంబానికి సేవ చేసింది అనుకుంటాను. గడ్డన్న గారి ఎలక్షన్ లో మా మామయ్యలు పెద్దలు వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి వారి గెలుపుకి కారణమయ్యారు. అలాగే విఠల్ రెడ్డి గారు కూడా ఈ 2 పర్యాయాలు వారి గెలుపుకి మన మండలవాసులు మన గ్రామవాసులు మేము మా శ్రమ చాలా ఉంది వారికి అత్యధిక మెజారిటీ రావడానికి. ఎంత అంటే చాలా చాలా కష్టపడ్డాం. మా భుజాల మీద వేసుకొని మా సొంత ఎలక్షన్ లాగా ఉండి మాది అనుకొని మేము ఎలా చేసామో మా గ్రామవాసులు కూడా మా కార్యకర్తలు కూడా మా అన్న ఎలక్షన్ భుజాల మీద వేసుకొని గెలిపించడం మా మండలం నుంచి కూడా మెజార్టీ కూడా చాలా వచ్చింది వారికి. ఇంతగా కష్టపడి మనం ఇంత చేస్తే మన మన కొరకు మన పేదలకి అర్హులకి ఏదైనా పథకాలు వస్తే వీళ్ళకి ఇవ్వండి అని చెప్తే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఓన్ కార్యకర్తలకి ఆల్రెడీ బెనిఫిట్ అయ్యి ఉండి అన్ని రకాలుగా ఉన్న కార్యకర్తలకి వీళ్ళకి రాకుండా వీళ్ళ పేర్లను మార్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటి అని ప్రశ్నించే గొంతుని అనగదొక్కడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా మా పలుకుబడితో కొంచెం ఏదైనా పైనుంచి ఏదైనా కార్యక్రమాలు పథకాలు కొత్తవి తీసుకురావడానికి వారి దగ్గరికి వెళ్తే వారు పర్మిషన్ తీసుకుంటే ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా అని చెప్పి దాన్ని పెండింగ్ పెట్టడం, కానీ అది శాంక్షన్ చేయడం లేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మేము ఇంతగా కష్టపడి ఇంతగా చేస్తే మాకు ఎటువంటి వాల్యూ లేదు ఈ పార్టీలో ఉండడానికి. అందుకొరకు ఈ పార్టీలో ఉండకుండా ఎలాగైనా మేము పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అందుకొరకు ఈ పార్టీలో ఉంటే మనకు గౌరవం లేదు, మనకు అసలు ఏం లేదు, మళ్ళీ ఏం పథకాలు రావట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన పథకాలని పేదల వరకు అందట్లేదు. ప్రతి దాంట్లో కమిషన్లు, మేము ఓన్గా ఓన్ కష్టపడి చేసే వాళ్ళని ముందుకు రావడం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఏం తీసుకోకుండా ఏంటి ఏం ఆశించకుండా సహాయం చేస్తున్నాం. అలాంటి వాళ్ళని ముందుకు రానియకుండా కమిషన్లు తీసుకొని పనిచేసే వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించి తన సొంత ఏజెండాతో ముందుకు రావడం జరుగుతుంది. విఠల్ రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమానికి ఎటువంటి మనని ఇన్వైట్ అంటే ఆహ్వానించకుండా తన ఓన్ ఇన్ని ఇళ్ళ నుంచి మనం ఇంత సర్వీస్ చేస్తే మనకి ఎటువంటి వాల్యూ లేదు ఈ పార్టీలో. అందుకొరకు ఈ పార్టీ మార్చి ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. త్వరలో మా కార్యకర్తల అందరితో సంప్రదించి నెక్స్ట్ మనం ఎట్లయితే ఏ పార్టీలో ఉండి మనం ఇప్పుడు గెలిపించుకుంటే ఆ నాయకుడిని గెలిపిస్తే ఎటువంటి గెలిచే నా గెలిపించుకొని మనం పనిచేసే నాయకుడిని గెలిపించుకోవాలి. అందుకొరకు మా పార్టీ కార్యకర్తలు అందరితో మాట్లాడి త్వరలో నిర్ణయం లేదు. నేను మీ సహాయ సహకారాలు అందిస్తే నాకున్న సంబంధాలతో నేను పేదలకు న్యాయం చేస్తా, నేను కష్టపడతా, మీరు కొంచెం సహకరించారంటే పక్క వాళ్ళు చెప్పినట సార్ నువ్వు రమణారావుకు సపోర్ట్ చేస్తావంటే అందరు రమణారావు పేరే తీస్తారు, నీ పేరే వాళ్ళు ఇయ్యరు, నీకు పేరు తీస్తే నేను చెప్పిన ఎమ్మెల్యే గారికి మీరు అటువంటి భ్రమ తీసేసి అభద్రతా భావం నుంచి మీరు బయటకు రండి. నేను మీ పేరే చెప్తా, నేను తీసుకొచ్చిన విఠల్ గారు తీసుకొచ్చిన చెప్తా, మీరు నాకు సహాయం చేయండి సపోర్ట్ చేయండి అంటే ఏ రోజు కూడా దానికి ముందుకు రాలే. దాన్ని మేము చాలా బాధపడి తప్పలేని పరిస్థితిలో ఈరోజు రాజీనామా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇక ముందు కూడా మా ఆశయం ఒకటే, పేదలకు న్యాయం జరగాల, గరీబులకు న్యాయం జరగాల, కులాలకు మతాలకు అతీతంగా ఏ కులమైనా కానీ న్యాయం జరగాల. న్యాయం జరగడానికే మేము పోరాటం. ముఖ్యముందు కూడా మా ఎజెండా ఒకటే, మేము అనుకున్న క్యాండిడేట్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటాం.
మీ ముందు చూపిస్తాం ఒక 2 మంత్స్ లోపల మళ్ళా ప్రెస్ మీట్ పెడతాం అనుకునే క్యాండిడేట్ ని తీసుకొస్తాం మళ్ళా ప్రెస్ మీట్ పెడతాము ఏది విజయ ర్యాలీ అని విజయ ఉత్సవం అని ఆ రోజు మేము ర్యాలీ తప్పకుండా మీటింగ్ పెట్టి జరుగుతాం ఆ రోజు నుంచి పేదల కొరకు పని చేయడానికే ముందుకు వెళ్తాం నాకు ఇయాల పని ఇక్కడ ఏ వలచినా తిరుగుడు అవసరం లేదు నేను ఎక్కడ ఎంత చేసినా పేరు ఉండది నా ఊర్లో నా మండలంలో నేను చేసుకోవాలని ఉత్సాహంతోని ఇక్కడికి వచ్చిన వీళ్ళకి సాయం చేద్దాం మన పేరు ఉంటుందని దాన్ని అనుగదొక్కుతున్నారు అనుగదొక్కితే ఇక్కడ ఎవ్వరు రెడీ లేరు పోరాడి నాలుగు అంతాలు తీసుకొచ్చి ఇక ముందు పేదలకు ఏసుడే ఎవ్వరు ఆపిన ఆగేటిది లేదు ఏ పార్టీలు వచ్చినా ఏం వచ్చినా పోరాటం చేస్తాం పేదలకు న్యాయం చేస్తాం.